గోదావరి కాకినాడ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ సిపి కామెంట్స్ సిఆర్డీఏ పరిపాలన వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ విశ్వభూషణ్ హరిచందనం ఆమోదించడం శుభ పరిణామం. చంద్రబాబు అండ్ కో అమరావతి తరలిపోతుందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అమరావతి రాజధానికి వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్రానికి ఏం కావాలో అప్పటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చెప్పలేదు. చంద్రబాబుది రెండు కాళ్ల సిద్ధాంతం అనుభవానికి అవకాశం ఇవ్వండి. రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. రాజధానికి ఏర్పాటుకు శివరామకృష్ణన్ కమిషన్ వేసి ఆ కమిషన్ సూచనలు అమలు చేయలేదన్నారు. ఇచ్చినటువంటి సలహా గాని సూచన గాని ఏమాత్రమో తీసుకోకుండా తనకు అధికారం ఉందని అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి నాడు నారాయణ కమిషన్ వేశారు. నారాయణ గారు అనుభవం ఏమిటండి? శివరామకృష్ణ గారు ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చేసి దేశంలో ఉన్నటువంటి ఒక అగ్ర విద్యావంతుడైనటువంటి శివరామకృష్ణ గారు చెప్పినటువంటి సలహా ఎక్కడ తీసుకోలేదు. అమరావతిలో రైతుల్ని ఏ విధంగా మోసగించాడనంటే ఇవాళ అమరావతి రైతులు మోసపోవడానికి కారణం ఎలా అయ్యాడంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంలో ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు అమరావతి రైతుల్ని మోసగించింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన అక్కడ ఉన్నటువంటి రైతుల్ని భూములు తీసుకున్న సందర్భంలో 2015లో భూములు తీసుకున్నారు. 2019 వరకు వారి ఫ్లాట్లు కానీ ఫ్లాట్కి సంబంధించిన మౌలిక వసతులు కానీ ఇక్కడనే ఇచ్చారా? కమర్షియల్ ఫ్లాట్స్ ఇచ్చారా? కానీ ఆయనకి కావాల్సిన వారికి సుమారు 2000 ఎకరాలు 50 లక్షల నుంచి 4 కోట్ల వరకు పంపిణీ చేశారు. మనందరం సామాన్యం ఆలోచిద్దాం. ఎక్కడైనా ఒక రియల్ ఎస్టేట్ లేదా ఒక రియాల్టర్ ఉంటాడు. ఒక బిల్డింగ్ నిర్మాణం జరిగిన తర్వాత ఎవరు షేర్ వాళ్ళు పంచుకుంటారు. కానీ ఈ రియాల్టర్ ఏం చేశారు? రైతుల దగ్గర భూమి తీసుకున్నారు, వారికి కావాల్సిన వాటా వారు అమ్మేసుకున్నారు.